కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ రిక్షా కాలనీ, సిపిఎం సుందరయ్య కాలనీలో వీధి రోడ్లు సైతం డ్రైనేజీ లేక అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రజలు 90 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతూ, సిపిఐ రిక్షా కాలనీ, సిపిఎం సుందరయ్య కాలనీలు ఏర్పాటై దాదాపు 20 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు మున్సిపాలిటీ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని కాలనీ వైపు దృష్టి పెట్టలేదని వారు ఆరోపించారు. అదేవిధంగా వర్షాలు వస్తే రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటాయని, రాకపోకలకు అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు తప్ప ప్రజా సమస్యలపై పట్టించుకున్న నాదుడే లేరని వారు ఆరోపించారు. ఎన్నిసార్లు రాజకీయ నాయకుల దృష్టికి, అధికారుల దృష్టికి తమ సమస్యలను తెలుపుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఇంతవరకు ఈ కాలనీలలో శాశ్వతమైన ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదని వారు ఆరోపించారు. చివరకు తాత్కాలికంగా గ్రావెల్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ఇంటి పన్నులు, నీటి పన్నులు మున్సిపాలిటీ అధికారులకు చెల్లిస్తున్నామే తప్ప తమ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలనీలలో శాశ్వతమైన రోడ్లు వేసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కాలనీ వచ్చేసి 2004 ఆ ప్రాంతంలో ఏర్పాటైంది. సుందరయ్య కాలనీ, రిక్షా కాలనీ. అప్పటి నుండి ఇక్కడ రోడ్ల సౌకర్యం లేదు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. వర్షం వస్తే చాలా ఇబ్బంది పడతారు పిల్లలు, ముసలిళ్ళు, ప్రతి ఒక్కరు కూడా. ఇంచుమించు వాటరు, నీళ్ళ సదుపాయం మాత్రం కల్పించారు గవర్నమెంట్. ఇది మీరు మీ టీవీ ద్వారా అయినా మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకుపోయి ఏదైనా మీరు తగిన చర్యలు. సరిలేదు, అంతా కోసం పని వాన వచ్చి నడుచులు నడిచేదానికి, బండ్లు వచ్చేదానికి ఏదీ లేదు. ఎవరు చేసినా ఎవరు పట్టించుకోవటంలే, ఎవరు మాకు చేయటంలే, ఎవరు మాకు ఆధారం చేయాలా, చేయాల్సింది ఎవరు? సుందరకాలని అధికారులకు చెప్పినారా? చెప్పిన ఎవరు పట్టించుకోలేదు? అధికారులు చెప్పిన, మున్సిపాలిటీలో చెప్పిన, అన్నా చేసినాము, అన్నీ చేస్తాము. సంవత్సరాలుగా వచ్చింది, ఇంతవరకు రోడ్డు గురించి ఎవరు ఏ నాయకుడు కూడా పట్టించుకున్నారు లేరు. ఇది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దాన్ని మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడంటే ఇప్పుడు కొత్తగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచింది కదా, గెలిచింది కదా, అది కాలనీలో వాళ్ళు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వంలోనైనా మీకు చేస్తే మంచిది. ఈ ప్రభుత్వంలో చేస్తే వాళ్ళు అనుకుంటుంటాం వాళ్ళకే మళ్ళీ ఓటు పడతాయి. ఈ చేయకపోయినప్పుడు వేరే చేంజ్ అయిపోతారు, మారిపోతారు, అంతే. దాని గురించి ఇబ్బంది ఏమి ఉండదు కదా.